అవునండి, పొద్దుననగా వెళ్ళారు. తిన్నారా ఏమైనా అని అడిగింది. ఆ, బయట తిన్నాను. ఇక్కడికి దగ్గరలోనే పార్కుంది, వెళ్దాం పదా అనగానే లేచి, పదండి నేను రెడీగానే ఉన్నాను అని ఉత్సాహంగా అతనితో బయలుదేరింది మహాలక్ష్మి. ఆమె ఉత్సాహం నిన్నటిదాకా అతనికి బాగా నచ్చింది, కానీ ఇప్పుడు వెగటు పుట్టిస్తుంది. ఆమెను బైక్పై ఎక్కించుకొని పార్కుకి తీసుకెళ్లాడు. పార్క్ అంతా తిరిగాక ఒక దగ్గరగా వచ్చి కూర్చున్నారు ఇద్దరు. రంగురంగుల పూల మొక్కలతో, రకరకాల చెట్లతో చాలా బాగుంది పార్కు. పిల్లలు ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కడ పడతారో అని కంగారు పడుతున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. చాలా బాగుంది కదా పార్క్ అంటూ శ్రీధర్ వైపు చూసింది మహాలక్ష్మి. ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు శ్రీధర్. ఏమైంది, చాలా సీరియస్గా ఉన్నారు? నిన్ను ఒకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా మహా? ఆ ప్రశ్నతో మహాలక్ష్మికి కంగారు మొదలైంది. ఏమడుగుతాడు? మహేష్ విషయం తెలిసిందా తనకి? ఇలా ఆలోచిస్తూనే అడగండి అని సమాధానమిచ్చింది. మహేష్ ఎవరు? శ్రీధర్ అడిగిన ఆ ప్రశ్న బాణంలా గుచ్చుకుంది తన మనసులో. ఎవరు అంటే ఎవరు అని చెప్పాలి, ఏమని చెప్పాలి అని మనసులో మదన పడుతూ ఉంది. నా క్లాస్మేట్. ఎందుకు? అంతేనా? అతనితో నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? ఉంది. అతను మీకు ఫోన్ చేశాడా? ఏం చెప్పాడు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి అతనితో సమస్య? అతను ప్రపోజ్ చేశాడు నాకు, కానీ నేను ఒప్పుకోలేదు. ఫ్రెండ్లా ఉన్నాం. నా పెళ్ళి అనేసరికి చెడగొట్టడం మొదలుపెట్టాడు, ఏదో ఒకటి చెప్పి. అంటే నువ్వు యాక్సెప్ట్ చేయలేదా? లేదు. ఏదైనా ఉంటే క్లియర్గా చెప్పు, నాతో భయపడకు. నిజమే చెప్తున్నా. నన్ను అనుమానిస్తున్నారా? మీరిద్దరూ లవ్ చేసుకున్నారని, మీ మధ్య అన్నీ అయిపోయాయని, మీ పేరెంట్స్ నీ మనసు మార్చి ఇలా బలవంతపు పెళ్లి చేశారని అతను అంటున్నాడు. ఇలాంటి కట్టుకథలు చెప్పే నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. ఇంకా శ్రీధర్కి ఓపిక నశించిపోయింది. మహేష్ పంపిన కాల్ రికార్డింగ్స్ వినిపించి, ఈ గొంతైతే నీదే కదా, ఈ మాటలైతే నీవే కదా అన్నాడు. అప్పటిదాకా దబాయించి మాట్లాడిన మహాలక్ష్మి సైలెంట్ అయిపోయింది. వాళ్ళ నాన్న అన్ని డిలీట్ చేయించాక కూడా ఇంకా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఊహించలేకపోయింది. ఏం మాట్లాడకుండా ఏడుస్తూ తలదించుకొని కూర్చుంది. చూడు మహాలక్ష్మి, బేసిక్గా నాకు అమ్మాయిలంటే చాలా గౌరవం, అభిమానం. అమ్మాయిలు తన పేరెంట్స్ని, భర్తని, అత్తమామల్ని తలెత్తుకొని జీవించేలా నడుచుకోవాలని, అంతేగాని తప్పు చేసి ఆ తప్పును ఎవరికి తెలియకుండా దాచిపెట్టను అనుకొని, తీరా అది అందరికీ తెలుసు అని తెలుసుకొని ఇలా తలదించుకునే పరిస్థితి అస్సలు తెచ్చుకోకూడదు. తలెత్తి శ్రీధర్ వైపు చూసింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బినట్టుగా, ముక్కు చెంపలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. కానీ ఆమెను చూస్తే శ్రీధర్కి జాలి వేయలేదు. మన పెళ్లి జరగకముందే ఈ విషయాలన్నీ మీ నాన్న నాకు చెప్తే బాగుండేది. ఏ నిర్ణయమైనా అప్పుడే ఆలోచించి తీసుకునేవాణ్ణి. ఇలా అన్నీ దాచి పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలబడుతుందని ఎలా అనుకున్నారు మీరు అసలు? ఏమి మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చుంది మహాలక్ష్మి. నేను ఎల్లుండి బెంగళూరు వెళ్తున్నాను, రేపు నిన్ను మీ ఇంట్లో దింపేస్తాను. ఇంటికి వెళ్ళాక నీ బట్టలన్నీ సర్దుకో, పొద్దునే బయలుదేరదాం అంటూ లేచి బయటికి నడిచాడు. అన్ని కోల్పోయిన దానిలా, జీవితంలో ఓడిపోయినట్లుగా, తప్పు చేసిన దోషిలా మౌనంగా తన వెనకే నడిచింది మహాలక్ష్మి. ఆ రోజు రాత్రి నిశ్శబ్దంగా అదే బెడ్పై చెరువుక వైపు తిరిగి పడుకున్నారు. మహాలక్ష్మికి చాలా బాధగా అనిపించింది. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుదామనుకునేలోపే ఇలా నెత్తిన పిడుగు పడినట్లు అనిపించింది. మహేష్ ఎందుకిలా చేస్తున్నాడు?
నిన్ను ప్రేమించడమే నేను చేసిన నేరమా? ఒక కూతురిగా నా పేరెంట్స్ బతికి ఉండాలని అనుకోవడం నా తప్ప? రాత్రంతా తలుచుకొని ఏడుస్తూనే ఉంది. అటువైపు తిరిగిన శ్రీధర్ కూడా రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఏమో, ఆలోచిస్తాను. రేపైతే మహాలక్ష్మి వాళ్ళింట్లో దింపేసి బెంగళూరు వెళ్ళిపోతాను. ఆలోచించుకున్నాక ఏ నిర్ణయమైనా అమ్మ వాళ్ళతో, మహాలక్ష్మి వాళ్ళతో కూడా చర్చిస్తాను అనుకున్నాడు. తెల్లవారే లేచి రెడీ అయ్యి బట్టలు సర్దుకుంది మహాలక్ష్మి. ఎందుకురా అమ్మాయిని ఇప్పుడే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నావు? నీతో బెంగళూరుకి తీసుకెళ్ళొచ్చు కదా అని అడుగుతున్న వాళ్ళ అమ్మకి ఎలా కుదురుతుందమ్మా? అక్కడ రూము అది చూసుకోవాలి కదా అని సర్ది చెప్పాడు. మహాలక్ష్మి పెళ్ళైన రోజు నుండి నిన్నటిదాకా తను నాతో ఎంత సరదాగా గడిపాడు! ఒక్క ఫోన్తో అదంతా కలలా కరిగిపోయింది అని బాధపడింది. శ్రీధర్ మహాలక్ష్మి తీసుకొని వాళ్ళింట్లో దింపి అక్కడ ఉండకుండా, వాళ్లతో ఏమీ మాట్లాడకుండా వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పటికి మహాలక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చింది. మహాలక్ష్మిని అడిగారు ఏమైందని. జరిగిందంతా చెప్పింది మహా. ఆ విధవ అంత పనిచేశాడా? ఒళ్ళంతా కూలబొడిచినా సిగ్గు రాలేదు విధవకి అంటూ మండిపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. వెక్కి వెక్కి ఏడ్చింది మహాలక్ష్మి. ఏం కాదులే, నేనేదో ఒక రకంగా సర్ది చెప్తా అల్లుడికి. కావాలంటే మరింత కట్నమిస్తానని ఆశ పెడతా. నువ్వేం బాధపడకు అని ధైర్యం చెప్పాడు. తెల్లవారి శ్రీధర్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ మహాలక్ష్మి గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. తనని వదిలిపెట్టి వచ్చిన నుండి ఒక్కసారి కూడా ఫోన్ గాని మెసేజ్ గాని చెయ్యలేదు. ఆమె ఒకటి రెండు సార్లు చేసింది, కానీ లిఫ్ట్ చెయ్యలేదు. ఆమెని భార్యలా మనస్ఫూర్తిగా స్వీకరించడానికి మనసు ఒప్పడం లేదు. తనతో కనీసం ఒక్క సంవత్సరం లేదా 6 సంవత్సరాల పాటు జర్నీ చేసినా ఆ తర్వాత తనకు ఈ విషయం తెలిసి ఉంటే ఆల్రెడీ తనతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండేవాణ్ణి, కాబట్టి క్షమించేవాడనేమో. అది ఒక పీడకలలా మర్చిపోయి తనని దగ్గరికి తీసుకొని వాడినేమో. కానీ నేను తనతో కేవలం 2 రోజులే ఉన్నాను. తనంటే ఇష్టం ఏర్పడింది. కానీ ఎమోషనల్గా మా మధ్య అంత దృఢమైన బంధమైతే ఏర్పడలేదు. ఈ మూమెంట్లో తన గురించి తెలిసిన విషయాలు తనని నా మనసులోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. నాకు అర్థమవుతుంది. ఒకసారి పెళ్లి జరిగాక వదిలేయడం, విడిపోవడం అనేది మామూలు విషయం కాదని. కానీ జీవితం అంటే కూడా మామూలు కాదు. ఈ ఫీలింగ్తో జీవితమంతా గుండెల్లో బరువులా తనని నేను మొయ్యలేను అని అనుకొని చివరిసారిగా ఫైనల్ చేసుకోవడానికి తనకు బాగా దగ్గరైన 2 స్నేహితులకి మహేష్ చెప్పిందంతా ఎంతవరకు నిజమో కనుక్కోమని చెప్పాడు. అందులో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మహేష్ చెప్పినవి అక్షరాల నిజమేనని, లక్ష్మి వాళ్ళ అన్నయ్యకి కూడా అన్నీ మొదటి నుంచి తెలుసు అని, అతను కూడా మహేష్ని తన అవసరాలకు వాడుకున్నాడని చెప్పాడు. ఇక అది విన్న తర్వాత శ్రీధర్ దృఢంగా నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం తప్పైనా ఒప్పైనా అందరూ హర్షించినా తిట్టినా నా మనసుకు నచ్చేదే నేను చేస్తా, నా అంతరాత్మకి నేను న్యాయం చేస్తా అనుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడొద్దు అని, చెప్పేది నిదానంగా విను అని ముందే జాగ్రత్తలు చెప్పి విషయమంతా వివరించాడు. బాధలో చాలా కుంగిపోయారు అతని తల్లిదండ్రులు. చక్కని సంబంధమని మురిసిపోతే ఇలా బెడిసికొట్టిందేంట్రా అంటూ ఏడ్చింది శ్రీధర్ వాళ్ళమ్మ. తెల్లవన్నీ పాలని, మెరిసేదంతా బంగారమని అనుకునే మనలాంటి వాళ్ళని ఇలా మోసం చేసేవాళ్ళు ఉంటారని దేవుడు ఒక గుణపాఠం నేర్పించాడమ్మా మనకి. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. కానీ నాకు ఆ అమ్మాయి మాత్రం వద్దు. నేను జీవితాంతం ఆ మచ్చని తొలగించుకోలేను. వాళ్ళకి చెప్పేస్తానమ్మా రేపు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అలాగే తన నిర్ణయాన్ని కూడా చెప్పేశాడు. వాళ్ళు పంచాయతీ పెట్టారు. పెద్ద మనుషులు శ్రీధర్కే నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.
ఆడపిల్ల జీవితం ఒక్కసారి విడాకులైతే మళ్ళీ పెళ్లి కావడం కష్టం. పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్ల తెలిసి తెలియక తప్పు చేసింది, క్షమించి వదిలే బాబు. ఆ విషయం మర్చిపోయి అన్యోన్యంగా ఉండండి. మీ మామగారు కూడా నీకు ఏమివ్వమంటే అదిస్తా అంటున్నారు అంటూ అతని మనసు మార్చడానికి ప్రయత్నించారు. చూడండి అంకుల్, ఒకసారి విడాకులైతే ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా పెళ్లి కావడం చాలా కష్టం. అది తనకే కాదు, నాకు కూడా ఒక మాయని మచ్చే. అయినా పర్లేదు, నాకు ఏ విషయం చెప్పకుండా మోసం చేసి ఈ అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. చూడండి, నాకది నచ్చలేదు. అందుకే నాకు ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. నీ అంతటా నువ్వే వద్దనుకుంటున్నావు కాబట్టి నువ్వు వాళ్ళిచ్చిన కట్న కానుకల్ని డబ్బులు తిరిగి ఇవ్వాలి వాళ్ళకి అంటూ బెదిరించాలని కూడా చూశారు. అది మీ ఇష్టం, మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాను. తప్పు ఎవరి వైపు ఉంది, ఎవరి వల్ల ఎవరి జీవితం అన్యాయమైంది అనేది ఆలోచించకుండా కేవలం అమ్మాయి ఆడపిల్ల అనేవి మాత్రమే చూస్తున్నాం. అంటే మీరు అడిగినవి ఇవ్వడానికైనా సరే నేను సిద్ధం, కానీ మీ బెదిరింపులకు లొంగి ఆమెతో మాత్రం నేను కలిసి ఉండలేను. ఇంకా అతను అలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసరికి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు పెద్దవాళ్ళు. ఇంతకు మించి ఏమి చెప్పలేము అన్నట్లుగా నిరాశగా మహాలక్ష్మి వాళ్ళ నాన్న వైపు చూశారు. అతను కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు.